ఈ కీర్తన మనము పైన చూసినట్లయితే ఇక్కడ యుద్ధము సరుగుటను గురించి మరి దాని తర్వాత దావీదు ఏం చేశారంటే ఈ కీర్తన రాసి ఉన్నాడు. దావీదు అభిషేకించబడిన నాటి నుండి కూడా శత్రువులు తరుముతా ఉన్నారు. అది ఒక పక్కన పెడితే మరి దావీదు కాలములో అనేకమైన యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు చాలా యుద్ధాలలో జయాన్ని పొందుకున్నారు, కొన్ని యుద్ధాలలో మాత్రం అపజయాన్ని ఎదుర్కొన్నారు. ఎప్పుడు జయాన్ని పొందారు అంటే దేవునికి ఇష్టులుగా జీవిస్తూ దేవుని మీదే ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధాల్లో విజయాన్ని పొందుకున్నారు. దేవునికి ఇష్టము లేని కార్యాలు చేసి దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి లేకపోతే వారి సొంత ఆలోచన ప్రకారము శత్రువుల మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అపజయాన్ని పొందుకుని వెనుకకు వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ కీర్తన భాగము ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా చదివితే మనకు అర్థం అవుతుంది, అపజయాన్ని పొందుకున్నప్పుడు దావీదు రాసిన కీర్తన. ఇక్కడ రాయబడింది, దేవ మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరబట్టి ఉన్నావు, నీవు కోపపడితే మమ్ము మరలా బాగు చేయము. హల్లెలూయా. దేవుడు మనకి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఏమని, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు ఏమంటున్నాడు, మమ్మను విడనాడి ఉన్నావు. ఎందుకు అలా జరిగింది, దేవుడు మాట ఇచ్చాడు కదా మిమ్మల్ని ఎప్పుడు కూడా విడువను ఎడబాయను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు ఆయన విడవకుండా ఉంటాడు అంటే మనము ఆయన విడవకుండా వెంబడించినప్పుడు, మనము ఆయనకి ఇష్టలుగా నడిచినప్పుడు. హల్లెలూయా. చూడండి, మరి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు ఎప్పుడు మిమ్మల్ని విసిగిస్తూ మీ మాట వినకుండా ఉంటే మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, కొడతారు, వాళ్ళని గద్దిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు మీకు ఇష్టం మీరు చెప్పినట్టు వాళ్ళ మాట విని చక్కగా మీ చెప్పు చేతల్లో వాళ్ళు నడిచినప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రేమిస్తారు. హల్లెలూయా. మరి ఇచ్చిన డబ్బులలో కూడా మేము చేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నా, మరి పిల్లలను చూస్తే ఏమనిపిస్తుంది అంటే వీడికి ఏం చేసినా కూడా వేస్ట్, వీడికి ఏమిచ్చినా కూడా వేస్ట్, వ్యర్థం. ఇంకా వీడిని ఎంత బాగా చూసినా కూడా ఇలాగే చేస్తున్నాడని చెప్పి ఒకలాంటి నిరుత్సాహము ఆ పిల్లవాడి మీద వచ్చేస్తుంది. ఏమి చెయ్యాలన్నా కూడా మనసు రాదు. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని ఎడబాయను, మీకు తోడుగా ఉంటాను, కొనుకక్క నిద్రపోక మిమ్మల్ని కాపాడుతూ ఉంటానన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను వర్తమానం విన్నాం, ఏ వాగ్దానం అయితే ఆ వాగ్దాన ఫలము మనం పొందాలి అనేసి అంటే మనకు ఏం కావాలి, ఓర్పు కావాలి, నమ్మిక కావాలి. హల్లెలూయా. ప్రభువా నిన్ను స్వస్థపరుస్తానని వాగ్దానం చేసినావు, ఏంటి రోగం అని దేవుడు మనల్ని ప్రశ్నించడానికి వీలు లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుడికి ఇష్టలుగా మనము జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన మార్గంలో మనము నడుస్తామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకుంటామో, ఖచ్చితంగా ఆ సమయంలో ఆయన వచ్చి మనకి సహాయము చేస్తాడు. హల్లెలూయా. మన పక్షాన ఆయనే యుద్ధము చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మన శత్రువులను మనము కాదు ఆయనే యుద్ధము చేసి నాశనము చేస్తాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ దావీదు ఇలా చెప్పడానికి కారణం ఏది అంటే, దావీదు మరి ఇక్కడ చేస్తున్న ప్రార్థన బట్టి చూస్తే కనుక దేవుడు విడనాడి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సంసోను జీవితంలో కూడా దేవుడు అభిషేకించాడు సంసోనిని. కానీ సంసోను ఏం చేశాడంటే దేవుడు చేయవద్దన్న పని చేయడం బట్టి తన బలమంతా కూడా పోగొట్టుకున్నాడు. దేవుడు చేయమన్న పని చేసి ఉంటే గనక, దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తే గనక సంసోను యొక్క శత్రువులు ఎవరి చేతిలో ఉండేవారండి, సంసోను చేతిలో ఉండేవారు. సంసోను ద్వారా నాశనం అయ్యేవారు. కానీ శత్రువులే సంసోను నాశనము చేశారంటే దేవుడిచ్చిన ఫలాన్ని
పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనము రక్షించబడిన తరువాత ఆయన రక్షణ వస్త్రముతో నింపి ఆయన అభిషేకించి ఆయన ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇచ్చిన్నాడు. మనకున్న రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నాం, మనకున్న పరిశుద్ధమైన వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నాం, మనలో ఉన్న నీతి వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన అధికారం, శత్రువు మీద ఇచ్చిన అధికారాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పడిపోయిన స్థితి నుంచి మరలా ఏం చేయాలంటే లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్డు మీద మనం వెళ్ళిపోతా ఉంటాం, సడన్ గా ఏదో గొప్ప తల్లి ఏదో పడిపోయామనుకోండి, ఏం చేస్తారు? మళ్ళా లేస్తారు. ఒకవేళ లేవలేని స్థితిలో ఉంటే ఎవరి సహాయం ద్వారా కూడా పైకి లేస్తారు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మల్ని చెదర కొట్టేస్తున్నావు, మా మీద కోపం పడ్డావు, కానీ మరలా బాగు చేయము. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా దేవునితో సమాధాన పడుతున్నాడు, చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు విడనాడితే మేము బ్రతకలేము, నువ్వు మళ్ళా మమ్మల్ని బాగు చేయి, మాకు సహాయము చేయమని దావీదు దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయకాలమే లేచి ప్రతి రాత్రి కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టకరమైన కార్యాలు ఏమన్నా చేసామేమో అని చెప్పి మనకు మనము పరిశోధన చేసుకుని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి దేవునితో మనం ఏం చేయాలంటే సమాధాన పడి ఐక్యపరచబడాలి. అప్పుడే ఆయన మనతో ఉండి ఏమైనా కార్యము చేయగలడు. హల్లెలూయా. నీవు దేశమును కంపింప చేసినావు, దానిని బద్దలు చేసినవు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. హల్లెలూయా. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి, తూలినట్లు చేయి, మంచిమును మాకు త్రాగించేటివి, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చినావు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేశమును నీవు కంపింపచేసి బద్దలు కొట్టావు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవుడు ప్రేమమయుడు, దేవుడు ఏం చేసినా కూడా ఆయన ప్రేమిస్తాడు, ఏం చేసినా కూడా క్షమిస్తాడు, ఏం చేసినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు అంటాడు. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడో అంత రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కృపాకాలము. ఈ కృపాకాలములో నువ్వెన్ని చేసినా కూడా మరలా నువ్వు సరి చేసుకుని మరలా ఆయన మందిరానికి వచ్చి ఆయన బిడ్డగా జీవిస్తావు అని ఆయన ఇంకనూ చూస్తా ఉన్నాడు, సమయం ఇస్తూ ఉన్నాడు మనకి, ఇంకనూ సమయం ఇస్తా ఉన్నాడు. దీన్ని దుర్వినియోగము చేస్తే కనుక ఒకనొకదన్న దీనన్న రోషము కలిగిన దేవుని ఎదుట మనము నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తప్పు చేస్తే ఈ శిక్ష నుంచి మనం తప్పించుకోగలమేమో, కానీ అప్పుడు మాత్రం మనము తప్పించుకోలేము. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడైనా చూస్తూ ఉన్నారు, ఆ దేవుడు ఏం చేయట్లేదులే, నన్ను ఏం చేయట్లేదులే, నేను ఎలా ఉన్నా కూడా దేవుడు ఏం చేయలే, ఆ మంచిగా ఉన్నావు, భక్తి చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అటు ఇటు తిరిగిన వాళ్ళకి కష్టాలు ఏమీ లేవు, వాళ్ళే బాగున్నారు, ఆ నేను చేస్తే తప్పేంటి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రోషము కలిగిన దేవుని ఎదుట నిలవబడవలసిన గడియ వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మాత్రం ఆయన క్షమించే దేవుడుగా కనిపించడు, ప్రేమించే దేవుడుగా కనిపించడు, కృపగల దేవుడుగా కనిపించడు. అప్పుడు ఎలా ఉంటాడంటే శిక్షించే దేవుడుగా కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపాకాలము దాటిపోక ముందే మనం ఏం చేయాలంటే దేవునితో సమాధాన పడాలి, మరలా బాగు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన బలిపీఠాన్ని, మన శరీరాన్ని, మన దేహాన్ని, మన జీవితాన్ని మనం బాగు చేసుకున్నట్లయితే దేవుని ఎదుట నిలవబడినప్పుడు శిక్ష నుంచి మనము తప్పించబడతాము. హల్లెలూయా. శత్రువులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆయనే మన పక్షముగా యుద్ధము చేస్తాడు, కనుపాపవలైన మనల్ని కాచి కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేశ ప్రజలైతే దేవునికి విరోధంగా కార్యము చేస్తున్నారో ఆ దేశంలో గొప్ప నష్టానికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు. దేవుని యొక్క ఉగ్రతకు ఎవరు కూడా తాళలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేశాన్ని దేశాన్ని ఒక్కసారి నాశనం చేయగలిగిన శక్తిమంతుడు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ రాయబడి ఉంది, నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి. ఎవరు దేవునికి కఠినత్వాన్ని కలిగించారండి? ఎవరు కఠినత్వాన్ని కలిగి మీ హృదయం ఎప్పుడు కఠినముగా మారుతుంది?
చెప్పండి మీ భర్త ఎంతగానో ప్రేమించి మీ భర్త మంచిగా ఉంటే కనుక భర్త మీద ఏమొస్తుంది ప్రేమ వస్తుంది భర్త మాట వినకుండా భర్త ఇష్టానుసారంగా జీవిస్తే భర్త మీద కఠినత్వం వస్తుంది బిడ్డల మీద కఠినత్వం వస్తుంది స్నేహితులు స్నేహితులకి మధ్యన సరైన సంబంధం లేకపోతే మన హృదయం వారి పట్ల కఠినమైపోతుంది హల్లెలూయా దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేయట్లేదు ఆయన హృదయం కఠినమైపోయింది అంటే కారణము దేవునిది కాదు ఎవరండి తప్పు ఎవరిలో ఉంది మనలోనే ఉంది మరలా దానిని బాగు చేసుకున్నట్లయితే ఆ కఠినత్వాన్ని తొలగించుకుని దేవుడు మన జీవితంలో అద్భుతము చేస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఎందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చినావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నా కుత్తరిమెము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ధ్వజాన్ని ఇస్తున్నాడు విజయాన్ని ఇస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా వారి పక్షముగా ఆయన కార్యము చేస్తున్నాడు వారు ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించి తప్పనిసరిగా జవాబుని ఇస్తాడు హల్లెలూయా నేను ప్రహర్షించేదను శిఖెమును పంచిపెట్టేదను సుక్కోతు లోయలు కొలిపించేదను గిలాదు నాది మనిషినేది ఎఫ్రయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము మోయాము నేను కాళ్ళు కడుక్కును పల్లెము హల్లెలూయా ఎదము మీద నా చెప్పు విసిరిచేదును ఫిలిస్తీయ నన్ను గురించి ఉత్సాహధ్వని చేయము ఇక్కడ మనము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇవన్నీ చూసినట్లయితే ఇవి కొన్ని స్థలాలు కొన్ని దేశం యొక్క పేర్లు ఎవరైతే దేవునికి ఇష్టులుగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో నడుస్తారో దేవుడు వారికి ఏమి ఇస్తాడంటే దేశాన్నే ఇస్తాడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు నీ పొలం ఉన్నదనుకో వెండిపోయిన బీడు భూమిగా ఉందనుకోండి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడి ప్రతిదీ కూడా ప్రార్థన పూర్వకంగా చేస్తే బీడు బారిపోయిన భూములను కూడా దేవుడు పచ్చగా చేయగలడు హల్లెలూయా సమృద్ధి లేని నీ గృహములను ఆయన సమృద్ధిని ఇస్తాడు సమాధానం లేని చోట్ల సమాధానాన్ని ఇస్తాడు సంతోషం లేని చోట్ల సంతోషాన్ని ఇస్తాడు అనారోగ్యంతో బాధపడుతున్న స్వస్థపరుస్తాడు దేవుడు అనేక విధాలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు హల్లెలూయా హల్లెలూయా నువ్వెంతో అట్టడుగు స్థానంలో ఉండవచ్చు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గనుక దేవుడు అనేక విధాలుగా మన సరిహద్దులను ఏం చేస్తారంటే విశాలపరుస్తాడు హల్లెలూయా 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 దేవుడు ఎన్ని స్థలాలు ఇచ్చారో చూడండి మోయాబు గిలాదు మనిషి ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాలు ఇవన్నీ కూడా ఎవరికి ఇచ్చారంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలకు ఇచ్చిన స్థానము హల్లెలూయా హల్లెలూయా ఈ లోకంలో నిన్ను ఆశీర్వదించడమే కాదు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డగా మనము జీవిస్తే ఈ లోకంలో కాదు పరలోక దేశాన్ని కూడా మనము సొంతం తెచ్చుకోగలం హల్లెలూయా 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 పరలోక దేశము వెళ్ళిపోవాలి అంటే ఏదో బాప్తిసం తీసుకుని ఏదో ఒకబడిగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము కానీ వచ్చే ప్రతి పోరాటాన్ని మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి హల్లెలూయా హల్లెలూయా పోరాటము వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కష్టము వచ్చినప్పుడు కృంగిపోయి వెళ్ళి తిరిగిపోయి దేవుని మీద సనుక్కుని కొనుక్కుని దేవుని విన్నాడితే కనుక మనం ఏమీ పొందుకోలేము కానీ పోరాడినప్పుడే మనకి విజయము పోరాడినప్పుడే సింహాసనము పోరాడినప్పుడే పరలోక రాజ్యము హల్లెలూయా హల్లెలూయా క్రైస్తవ జీవితం అంటే చాలా మంది ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు అన్ని కష్టాలు పోతాయి ఏంటండి యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి ఎప్పుడు చాలా సుఖముగా ఉంటాము బాగుంటాం అనుకుంటారు కానీ యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడే అసలైన మార్గంలోకి మనం వస్తున్నాము పోరాటము యుద్ధము హల్లెలూయా యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకుంటున్నామో అప్పుడు ఎక్కడ కానిపెడుతున్నాము యుద్ధ భూమిలో కానిపెడుతున్నాము హల్లెలూయా ఈ కంఠంలో ప్రాణము ఉన్నంత వరకు దేవుని రాకడ వచ్చేంత వరకు మనము నిత్యము కూడా పోరాటమే హల్లెలూయా ఆత్మేమో దేవుని సన్నిధికి లాగుతా ఉంది శరీరమేమో సాతానుడేమో మనల్ని ఏం చేస్తున్నాడంటే లోకం వైపు లాగుతా ఉంటాడు హల్లెలూయా హల్లెలూయా ఆత్మేమో దేవుని సంబంధమైన కార్యం
ఉంటే శరీరమేమో దేవుని లోక సంబంధమైన కార్యాలు చూస్తా ఉంటది. హల్లెలూయా. ఆత్మకు శరీరానికి నిత్యము ఫైటింగ్, కానీ గెలుపు ఎవరిది? మనదే. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుడు మన పక్షముగా కార్యము చేసినప్పుడు. హల్లెలూయా. 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 కోటగల 9వ వచనం, కోటగల పట్టణములకి నేను ఎన్నడు తోడుకుని పోవదును, యుద్ధములోనికి నన్ను ఎవడు నడిపించును? దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు అనేక ప్రాంతాలను అనేక దేశాలను దేవుని నమ్మిన ప్రజలకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు. ఎప్పుడైతే దేవుడు విడనాడి ఉన్నాడో, ఈ యుద్ధములు ఎప్పుడైతే ఓడిపోయి ఉన్నారో, వీరు పొందుకున్న ప్రతి దానిని కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోయారు. ఏమైపోయారండి? శత్రువుల చేతిలోకి వీరి ఆస్తి వెళ్ళిపోయింది, శత్రువుల చేతిలోనికి వీరి ప్రాంతాలు వెళ్ళిపోయినాయి, శత్రువుల చేతిలోనికి సమస్తము కూడా వెళ్ళిపోయింది. అంతేకంటున్నాడు, కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకెళ్ళిపోరు. మరలా ప్రాంతానికి ఎవరు తోడుకొని పోతారు? మరలా పోగొట్టుకున్నది మరలా ఎవరు నాకు ఇస్తారు? పోగొట్టుకున్న ఆస్తిని కానీ, స్వాస్థ్యము కానీ, ఆ ప్రాంతాలని కానీ పోగొట్టుకున్న దాన్ని మరలా ఎవరు ఇస్తారంటే, ఎవరు ఇవ్వరు. దేవుడని యెహోవాకే సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ కుటుంబంలో శాంతి లేదా, నీ కుటుంబంలో ఆరోగ్యం లేదా, ఇవన్నీ నువ్వు పోగొట్టుకుని ఉండవచ్చు. ఈ నూతనమైన సంవత్సరంలో నా చనులు ఇక ఎన్నటికీ సిగ్గులు వందరు. హల్లెలూయా. అన్ని పోగొట్టుకుని నువ్వు సిగ్గునందిన దానిలాగా నువ్వు ఉండవచ్చు, అన్ని పోగొట్టుకుని దుఃఖ సాగరంలో ఉండవచ్చు, కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని మనము నమ్మితే, ఓర్వుతో కనిపెడితే దేవుడు అంటున్నాడు, పోగొట్టుకున్నది మళ్ళా తిరిగి ఇస్తాడు. అది మనుషులకు కాదు సాధ్యము, దేవునికి ఒక్కటికే సాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడింది, మనుషుల సహాయము, 11వ వచనం చూడండి, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అనగదురుకువాడు ఆయనే. చెప్పండి కొడతా అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడితే ఏమీ జరగదు. చాలా మంది తన బలం ఉందని, లేకపోతే మనిషి బలం ఉందని ఓ విర్రవీగిపోతూ వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ ముందుకు తనుకుని తనుకుని వెళ్ళిపోతా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు గనుక కలుగ చేసుకుంటే ఏ మనుషులు దేవుని ఎదుట నిలవలేడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు మనుషుల మీద కాదు ఆధారపడవలసింది, ఎవరి మీద? దేవుని మీద. ఏదైనా వచ్చినప్పుడు గబుక్కుని డాక్టర్ గుర్తు వస్తారు, లేకపోతే అప్పులో సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఇచ్చేవారు ఉన్నారు వాళ్ళు గుర్తు వస్తారు. ఏదైనా సహాయం కావాలన్నప్పుడు ఏ మనిషి సహాయం అని మనము వెతుక్కుంటూ వెళ్తాం, కానీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడే అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెప్తాం, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మా కష్టాలను తొలగించువాడు ఆయనే. మా దుఃఖాన్ని సంతోషముగా మార్చేవాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ఈ కీర్తన మీద చేయబెట్టండి. ప్రభువా, ఈ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినా, అవును నిన్ను నమ్మిన, నువ్వు నమ్మిన ఇశ్రాయేలు ప్రజలు, నువ్వు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు నిన్ను కలిగి జీవించినప్పుడు వారి విజయాన్ని పొంది ఉన్నారు, నిన్ను విడిచినప్పుడు అపజయాన్ని పొంది ఉన్నారు. అవును, మేము నీలో జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందుకున్నాం. కొన్ని కొన్ని సార్లు మేము తొట్టిల్లిపోయినప్పుడు మరలా శోధన ఎదుర్కొంటున్నాం. ఎస్సయ్యా, మా జీవితాన్ని బాగు చేయి. ఎస్సయ్యా, మా జీవితాన్ని బాగు చేయి. పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేపు ఎస్సయ్యా.
నువ్వు ఆత్మీయంగా మమ్మల్ని ఆశీర్వదించు అయ్యా. నువ్వు కప్పిన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని, సుందర వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని మేము ఎన్నోసార్లు పాపము చేసి మరణము చేసుకుంటున్నాం. దయచేసి క్షమించు. ఈ నూతనమైన సంవత్సరంలో యెషయా నూతనమైన వ్యక్తులుగా మేము జీవించాలి. అవును, శత్రువు అనే సాతాను, శత్రువు అనే లోకము అయ్యా మా మీదకి దండెత్తి వచ్చినప్పుడు అయ్యా అతన్ని మాత్రం మీరే ఉండి యుద్ధము చేయండి. దానిని జయించడానికి కావలసిన శక్తిని జయించండి. అవును ప్రభా, మనుషుల సహాయం వ్యర్థం, మీ మీద ఆధారపడుతున్నాం. మీరే మమ్మల్ని దీవించండి, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఈ నూతనమైన సంవత్సరంలో అయ్యా అతన్ని ప్రభా మొదటి నెలలోనూ అయ్యా అతన్ని ప్రతి కుటుంబంలో ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖము ఆవరించినది ప్రభా. అయినప్పటికీ మేము నిన్ను విడవట్లేదు, నిన్నే వెంబడిస్తున్నాం. మీరే మాకు సహాయం చేయండి ప్రభా. ఈ కష్టాల నుంచి, శ్రమ నుంచి, శోధన నుంచి, దుఃఖం నుంచి విడిపించి మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.